birthday to one and only KTR Anna. కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణలో ఇతను బ్రాండ్ మంత్రిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇటు రాష్ట్రాన్ని అటు పార్టీని చక్కదిద్దుతూ తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రి కేసీఆర్ బాటలో నడుస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందుండే లీడర్ కేటీఆర్. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా టీవీ ఫైవ్ ప్రత్యేక కథనం. కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ప్రజలంతా ముద్దుగా కేటీఆర్ అని పిలుచుకుంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు నెంబర్ టూ. తండ్రి కేసీఆర్ తర్వాత అంతటి సమర్థుడైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నేత. అమెరికాలో ఉద్యోగంలో స్థిరపడిన కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తండ్రికి అండగా నిలిచారు. 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ వ్యక్తిత్వం అమోఘం. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా సామాన్యుడిలా ఆలోచిస్తాడు. తనకు సమస్య వస్తే ఆలోచిస్తారేమో కాని ప్రజలకు సమస్య వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించరనేది అందరూ చెప్పుకునే మాట. తండ్రిలాగే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. పార్టీలో అందరి నేతలతో కలిసిపోయే వ్యక్తిత్వం. అందుకే పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు చెప్పలేని విషయాలెన్నో తమకు ఆప్తుడిగా భావించి కేటీఆర్కు చెప్పుకుంటారు నేతలు కార్యకర్తలు. కార్యకర్తలతో అంతగా మమేకమయ్యారు కేటీఆర్. కనిపించగానే జోకు వేసి నవ్వుతూ పలకరించడం, ఎదుటి వ్యక్తి చేసిన పనిని ప్రశంసించడం కేటీఆర్కు తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియదేమో. బోళాగా మాట్లాడడం, చిన్నపాటి రిలేషన్స్ని కొనసాగించడం, రిస్క్ తీసుకోగలగడం, మూడు భాషల్లో ప్రావీణ్యం అతని ప్రతిభకు నిదర్శనం. తండ్రిలాగే ఆయనకు కూడా తెలుగు భాషపై మంచి పట్టుంది. తొలినాళ్లలో కాస్త తడబాటు కనిపించినా బాగా ప్రాక్టీస్ చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడడం అలవరుచుకున్నారు కేటీఆర్. ఎదురుదాడినైనా ప్రజెంటేషన్నైనా ఒకే పదునుతో చేయగల సమర్థత, వాగ్దాటి, సింప్లిసిటీ, ఆత్మీయత, లీడర్షిప్ క్వాలిటీ ఇవన్నీ కేటీఆర్కు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన లక్షణాలు. కేసీఆర్లాగే మంచి చదువరి, ఫ్యామిలీ మ్యాన్, ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. నచ్చకపోతే మొహం మీదే చెప్పేసే కేటీఆర్ దాన్ని అంతటితో మరిచిపోతారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, అవసరమైన వారికి వెంటనే సహాయం అందించడం, క్రైసిస్ టైంలో టెక్నాలజీని వాడుకోవడం ఇవన్నీ కేటీఆర్ గురించి తెలిసిన విషయాలు. లాక్డౌన్ సమయంలో తన సోషల్ మీడియా అకౌంట్ని క్విక్ రెస్పాన్స్ ఫోరంగా మార్చడం ఆయనలోని మానవీయతకు నిదర్శనం. నేటి ఎడ్యుకేటెడ్ యూత్ ఎక్స్పెక్టేషన్స్ని సాటిస్ఫై చేసే రాజకీయ రోల్ మోడల్ కేటీఆర్. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నుంచి పోడియం ముందు తడబడకుండా మాట్లాడేదాకా కేటీఆర్ది డిఫరెంట్ స్టైల్. కాన్ఫిడెన్స్కి సంకేతం హై స్టాండర్డ్ ఫిగరేటివ్ ఇంగ్లీష్, మంచి ఈజ్తో కూడిన యాక్సెంట్, థాట్ క్లారిటీతో కూడిన ప్రజెంటేషన్. ఇంటర్నేషనల్ డెలిగేషన్నైనా నేషనల్ ఛానల్ డిబేట్నైనా కాన్ఫిడెన్స్తో కట్టిపడేస్తారు కేటీఆర్. ఇవన్నీ ఆయనలో యూత్ని అమితంగా ఆకట్టుకునే అంశాలు. రాజకీయాల్లోకి అనేక మంది మహామహులు వచ్చారు, కాని కరిష్మా కొందరికే ఉంటుంది. తండ్రిలాగే కేటీఆర్ కూడా ఆ కరిష్మా సాధించగలిగారు. దేశంలో ఇప్పుడున్న యువనాయకుల్లో, రాజకీయ వారసుల్లో కేటీఆర్ మోస్ట్ ఎలిజిబుల్ లీడర్. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పునకు ప్రతినిధే 44 ఏళ్ల యువ కేటీఆర్. మునుముందు కూడా ఇలాగే ప్రజాసేవ చేస్తూ ప్రజానాయకుడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా కేటీఆర్ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆయనకు టీవీ ఫైవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.
ఎండోళ్ళు కేటీఆర్ అన్న. మరవనోడు మారామన్నా, అరే పల్లెల్లైనా పట్టణంలైనా అన్నా అంటే నేనున్నానంటాడే. నువ్వు గలగల గల ఏరువే అన్నా రామన్నా, మా పచ్చాడి పైరువే అన్నా రామన్నా. నువ్వు కల కల కలలాడుతూ అన్నా రామన్నా, పది కాలాలు గల ఏరువే అన్నా రామన్నా, మా పచ్చాని పైరువే అన్నా రామన్నా. నువ్వు కల కల కలలాడుతూ అన్నా రామన్నా, పది కాలాలు ఉండాలే అన్నా రామన్నా. అమరికోడు జపానోడు పెట్టుబడి పెట్టేటోడు ఆడాయినా తిరిగి నోడు తెలంగాణకు వచ్చినాడు. కంపెనీలు పెట్టినారులే నీ బ్రాండ్ చూసి, కంపెనీలు పెట్టినారులే ఇవ్వగానే పరేషాన్ అయ్యలే నీ మాట చూసి, దునియా అంత శపాషన్నదే. ఇన్ దిస్ అన్సర్టన్ వరల్డ్ ఐ థింక్ ఐడియాస్ ఆర్ ద ఓన్లీ టూల్. ద బెస్ట్ వే టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఇస్ టు క్రియేట్ ఇట్, అండ్ దేర్ఇన్ లైస్ ద పవర్ ఆఫ్ ఐడియాస్. While the world is getting older, India is getting younger. విశేషాలు చూస్తూనే ఉండండి టీవీ 5. టు వన్ అండ్ ఓన్లీ కేటీఆర్ అన్నా.